సో నిరుద్యోగ భృతి అనేది ఎవరికి తెలియదా బాధ ఆ చంద్రబాబు గారు తెలుసా. ఇంకోటి పైన ఏమంటారంటే నువ్వు మీరు ఒక చెప్పండి, జన్మభూమి కమిటీలు కనీసం 5వ క్లాస్ కూడా చదువుకున్న వాళ్ళు జన్మభూమి కమిటీ మెంబర్స్ అంట, నిజమేనాది? అంటే నాకు అర్థం కాదు, సర్పంచ్ ఉండి సర్పంచ్కి సంతకం ఉండాలి కానీ జన్మభూమి కమిటీ వాళ్ళు 4 సంతకం చేస్తే పెన్షన్లు ఇవ్వడం ఏంటి, వాళ్ళు సంతకాలు పెడితే ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి? అది ఎంత లోపభూయిష్టమైన అంటే కావాలని దోపిడీ చేసే విధానం అది. వాళ్ళ సబ్జెక్టు కూడా తెలియదు వాళ్ళకి, మరి సర్పంచ్ లేదు ఎందుకు? వాళ్ళ సొంత పార్టీ సర్పంచ్లు కూడా లేదు, ఓన్లీ జన్మభూమి కమిటీ మెంబర్లు. అంటే మీరందరూ పందారం చేసుకోవడానికి అండి, మీ అందరం ఉండేది. మరి వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి? తీసి రద్దు చేద్దామా జన్మభూమి కమిటీలు, రద్దు చేద్దామా జన్మభూమి కమిటీలు, రద్దు చేద్దామా? ఇలాంటి వ్యవస్థ నిజంగా నిజంగా ప్రజలకి నిత్య సరఫరా ఇవ్వాల్సింది, ఇల్లు కట్టాల్సింది. ఏ మూలకెళ్ళండి, జన్మభూమి కమిటీల పేరు మీద గ్రామాల్లో సర్పంచ్కి అధికారం లేదు, పాలన గ్రామ పాలన అస్తవ్యస్తం అయిపోయింది. దీనిని ఖచ్చితంగా ఎదుర్కోగలిగేది మీరు కృష్ణమూర్తి గారు అంటే పెద్దల ఆశీస్సులు ఉంటాయి. యువతను చాలా బలంగా ఎదుర్కోండి, బలంగా ఎదుర్కోండి, బలంగా. వ్యవస్థను మార్చడానికి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, తట్టుకోండి, తప్పకుండా తట్టుకోండి. కష్టంగానే ఉంటుంది, మార్పు ఎప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక బిడ్డని తల్లి ప్రసవింపచేయడానికి తల్లి కష్టపడదా? కష్టపడుతుంది తల్లి. ఒక తరాన్ని ప్రసవింపచేయడానికి కష్టపడాలి, దెబ్బ తినాలి, అప్పుడే ఒక మార్పు వస్తుంది. దయచేసి దీన్ని మర్చిపోకండి. చాలా కష్టంగా ఉంటుంది, బెదిరిస్తున్నారు, ఎక్కువ మంది బెదిరిస్తున్నారు అంటే మనం గెలుస్తున్నాం అని ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. మనం బెదిరించే కొద్దీ రాటు తేలిపోవాలి, మోటు తేలిపోవాలి. కొద్దిగా ఖడ్గమృగం ఒళ్ళు ఉంటుంది చూసారా, గట్టిగా ఉంటుంది, ఏమవుతుంది, వాళ్ళు ఎదుటో ఇరిగిపోతాడు. అట్లా ఉండాలి, అంత బలంగా ఉండాలి సంకల్పం. ఖచ్చితంగా బలంగా 2019కి చాలా బలమైన సామాజిక రాజకీయ మార్పులతో మనకి ముందుకెళ్ళాలి. నాకు తెలుసు దీనిలో కష్టాలు ఉంటాయని, నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చాను, అన్నిటికీ సిద్ధపడే. ఎవరు ఏమి చేసినా, కరెంట్లాపి దాడులు చేసినా, రోడ్ల మీద మీరు ఏమి అడ్డుపెట్టినా, ఏమి చేసినా అన్నిటికీ సిద్ధపడే. వెనకడుగు వేసేది లేదు, ముందడుగే. ఇది శ్రీకాకుళంలో పడింది ముందడుగు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.